ఓం నమో వెంకటేశాయ పరమహంస ధర్మ ప్రియ పరమభక్తి భావ ప్రియ గోవింద గోవింద సంధ్యాభ్రకోటి ఫలితారుణకాంతి రక్తౌ సంధ్యాయతాం సకలకామితదానసక్తౌ వంధ్యాజ్ఞతా ప్రవిలయాయ సమాప్త భక్తౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని అజ్ఞానాన్ని పోగొట్టవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భగవత్మ యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే సింహవాహాది సేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్ భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్ భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహదీచ్ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచిరాయ పీడాకరం విపులకంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. శ్రీ గురుభ్యో నమః. దక్ష ప్రజాపతి గారు తపస్సు చేసుకున్నాడు. ఆ తపస్సుకు మెచ్చి పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన వాడు, నేను నీకు వరాన్ని ఇస్తున్నాను, జాగ్రత్తగా పంచజన ప్రజాపతి గారి కూతుర్ని పెళ్లి చేసుకుని నువ్వు అనుకున్నట్లుగా ప్రజాసృష్టిని చెయ్యి అని ఆనతిచ్చాడు. ఆ ఆనతిచ్చిన ప్రకారం ఆ దక్ష ప్రజాపతి గారు ఏ రకంగా సృష్టి చేశాడు అనే విషయాన్ని పైన చెప్పడానికి పై అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. పై అధ్యాయాన్ని ప్రారంభించే సమయంలో ఒక కొత్త విషయాన్ని శ్రీశుకుల వారు చెప్పదలుచుకున్నారు. మామూలుగా ఉపదేశాలు అందరికీ అందుతాయి, కానీ ఉపదేశాన్ని అందుకునేటువంటి యోగ్యత చాలా తక్కువ మందికి ఉంటుంది.
ఉపదేశాన్ని అందుకున్నటువంటి వాళ్ళు వెళ్ళేదాన్ని చూసి మిగతా వాళ్ళు కాల్చుకోవాల్సిన పని కూడా లేదు, అదే సమయంలో వాళ్ళు అందుకోలేదు అని భ్రమపడవలసినటువంటి అవసరం కూడా లేదు అనేటువంటి విషయాన్ని ప్రత్యేకించి చెప్పుకోరుతున్నారు. దానికోసం ఈ అధ్యాయంలో ఇలా ప్రారంభిస్తున్నారు. శ్రీశుక ఉవాచ, 6వ స్కంధంలోని 5వ అధ్యాయంలోని 5వ అధ్యాయంలోని మొదటి శ్లోకం. తస్యాం స పాంచజన్యాం వై విష్ణుమాయోపబ్రహ్మిత హర్యశ్వ సంజ్ఞాన్ అయుతం పుత్రాన్ అజనయద్విభు అని ప్రారంభించి, పాంచజన్యాం పంచజన ప్రజాపతి గారి కూతురు, ఆవిడని అసిగ్ని అని ఆవిడకి పేరు, ఆవిడ నేను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత విష్ణుమాయోపబ్రహ్మిత, విష్ణుమాయ అంటే ఆ శ్రీమన్ మహావిష్ణువు శక్తి, ఆ శక్తితో ప్రేరేపితుడై సాధారణంగా ఉండేటువంటి విష్ణుమాయ, ఆయన చేసేటువంటి మాయ, ఆ మాయలోనే పడిపోయి ఆయన పిల్లల్ని కనటం మొదలుపెట్టాడు. అందులో హర్యశ్వ సంజ్ఞాన్ అయుతం, 10,000 మంది పిల్లల్ని హర్యశ్వులు అనే పేరు కలిగిన వాళ్ళని ముందుగా కన్నాడు. పుత్రాన్ అజనయద్ విభువు, ఈ మగపిల్లల్ని 10,000 మందిని కన్నాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఒకేసారి 10,000 మంది పిల్లలు పుట్టారు అంటే అది మామూలు పిల్లలు అవ్వడానికి వీల్లేదు, మానసపుత్రులే అవ్వాలి, వివాహం అయిన తర్వాత పుట్టినటువంటి మానసపుత్రులు అని చెప్పుకోవచ్చు. దక్ష ప్రజాపతి గారు సగం మానస సృష్టి, సగమేమో మామూలు సృష్టి, రెండు రకాలుగాను చేశారు అని ఇంతకుముందే చెప్పుకున్నాం కాబట్టి ఇది మానస సృష్టిలోకి వస్తుంది అని అనుకోవచ్చు. అలాంటి మానస సృష్టితో తస్యాంస పాంచజన్యాం వై మృష్టి విష్ణుమాయోపబృంహిత హర్యశ్వ సంజ్ఞాన నయుతం పుత్రా నజనయద్ విభు అని ఈ 10,000 మంది పిల్లలు పుట్టారు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఈ 10,000 మంది పిల్లలు అపృథక్ ధర్మశీలాస్తే సర్వే దాక్షాయణా నృప పిత్రాప్రోక్త ప్రజాసర్గే ప్రతీచీం ప్రయయుర్దిశం. ఈ 10,000 మంది పిల్లలు కూడా అపృథక్ ధర్మశీలాస్తే, ఒకళ్ళు ఏ విధంగా ధర్మాచరణ చేసుకుంటూ ఉంటారో అలాగే అందరూ సమానంగానే తేడాలు లేకుండా ధర్మాచరణ చేసుకునేటువంటి వాళ్ళు, కొంచెం కూడా అభిప్రాయ భేదం అనేది ఉన్నవాళ్ళు కారు. ఆ బుక్ ఏం చెప్తోందో, ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తోందో దాని ప్రకారమే నడుచుకునేటువంటి వాళ్ళు మహాసాంప్రదాయకులు. అందులో తేడా, ఒకళ్ళకొకళ్ళు తేడా లేదా రుచి అభిప్రాయము మతాలు మారటము ఇలాంటివి ఏమీ లేనటువంటి వాళ్ళు అపృథక్ ధర్మశీలాస్తే. సర్వే మొత్తం 10,000 మంది ఇలాగే ఉన్నారు. దాక్షాయణాహ, దక్షుడు గారి పిల్లలు 10,000 మంది ఆ పిల్లల తాతగారులలాగే ఉన్నారు. దక్షుడు యొక్క తండ్రులు ప్రచేతస్సులు కదా, వాళ్ళు 10 మంది ఏకాభిప్రాయంతో కూర్చుని తపస్సు చేసుకున్నట్లుగానే ఈ 10,000 మంది కూడా ఏకాభిప్రాయంతో ధర్మ సాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు. నృప, ఓ పరీక్షిత్తు, ఇలా ఏకాభిప్రాయంతో ధార్మికంగా ఉండేటువంటి 10,000 మంది పిల్లలకి తండ్రి గారు తపస్సు చేయమని, ఆ తపస్సుని ప్రజాసృష్టి చేయటం కోసం చేయమని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను వీళ్ళందరూ విన్నారు. పిత్రా ప్రోక్తాహ, తండ్రి గారు చెప్పింది విన్నారు. అందులోనూ ప్రజాసర్గే, ప్రజాసృష్టి కోసం తపస్సు చేయమని తండ్రి గారు చెప్పగా విన్నారు. విని ప్రతీచీం ప్రయయుర్దిశం, పశ్చిమ దిక్కుగా బయలుదేరి వెళ్ళారు. అపృథక్ ధర్మశీలాస్తే సర్వే దాక్షాయణా నృప పిత్రా ప్రోక్తా ప్రజాసర్గే ప్రతీచీం ప్రయయుర్దిశం. అక్కడ తత్ర నారాయణ సరస్తీర్థం సింధు సముద్రయోహో సంగమో యత్ర సుమహత్ ముని సిద్ధ నిషేవితం అనే ప్రాంతానికి చేరుకున్నారు. తత్ర ఆ పశ్చిమ దిక్కులో సింధు సముద్రయోహో, సింధు నది సముద్రంలో కలిసేటువంటి ప్రాంతంలో, సింధు అనే ఒక నది ఉంది కదా, అది పశ్చిమం వైపుకి పారి పశ్చిమ సముద్రంలో కలుస్తుంది అని తెలిసిందే కదా. గంగా యమున ఇవన్నీ తూర్పు సముద్రంలో కలుస్తాయి, ఈ సింధు పశ్చిమ సముద్రంలో కలుస్తుంది. ఆ పశ్చిమ ప్రాంతంలో సింధు నది సముద్రం కలిసే ప్రాంతంలో
నారాయణ సరహ అనే ఒక సరస్సు ఉంది. ఇది తీర్థం, చాలా పవిత్రమైనటువంటి ప్రాంతం, పవిత్రమైనటువంటి తీర్థం. ఇది సింధు సముద్రయోహో సంగమో యత్ర, సింధు నది సముద్రంలో ఎక్కడ కలుస్తుందో అక్కడుంది. ఇది సుమహత్, చాలా గొప్పది, చాలా పెద్దది కూడాను. ముని సిద్ధ నిషేవితం, ఈ నారాయణ సరహ అనేటువంటి సరస్సుని, ఈ చెరువుని అప్పటికే చాలామంది చేరి ఉన్నారు. చాలామంది ఆ చెరువుకు చేరి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళలో మునులు ఉన్నారు, సిద్ధులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పటికే చాలామంది చేరి తపస్సు చేసుకునేటువంటి ప్రాంతానికి ఈ పిల్లలు చేరారు. హర్యశ్వాహ అనే పేరు కలిగిన పిల్లలు చేరారు. తత్ర నారాయణ సరస్తీర్థం సింధు సముద్రయోహో సంగమో యత్ర సుమహత్ మునిసిద్ధ నిషేవితం. తదుపస్పర్శనాదేవ వినిర్ధూతమలాశయా ధర్మే పారమహంసియే చ ప్రోత్పన్న మతయోప్యుత. ఆ నారాయణ సరస్సులో ఒక్కసారి వీళ్ళు స్నానం చేశారు. అప్పటికే చాలా పవిత్రమైనటువంటి మనస్సులు కలిగినటువంటి వీళ్ళకి మహాపవిత్రత అనేది ఆ క్షణంలో కలిగింది. దాంతో తదుపస్పర్శనాదేవ, ఒక్కసారి ఆ నారాయణ సరస్సులో స్నానం చేయటం వల్లనే వినిర్ధూతమలాశయా, వాళ్ళ పాపాలు పోవటం కాదు, వాళ్ళ మనస్సులలో ఉండేటువంటి మాలిన్యాలు కూడా పూర్తిగా కొట్టుకుపోయినాయి, మొత్తం కడిగేసినట్లయిపోయింది. వినిర్ధూతమలాశయా, ఎప్పుడైతే మనసులో మాలిన్యాలన్నీ పోయినాయో అప్పుడు ధర్మే పారమహంస్యే చ ప్రోత్పన్న మతయోప్యుత. మనసులో ఏ మాలిన్యాలు లేక మనసు స్వచ్ఛంగా ఉండేసరికి మనం చక్కగా సన్యాసాశ్రమం తీసుకుని ఆ పరమాత్మతత్వాన్ని వెతుక్కుంటే బాగుంటుంది కదా అని కూడా అనుకున్నారు. ధర్మే పారమహంస్యే చ, మనం ఇక మీద సన్యాసం తీసుకోవటమే మంచిది అని అనుకున్నారు. ప్రోత్పన్న మతయ, చాలా ఆ భావం మనసులో బాగా మెదిలింది, బాగా ఆపినా సరే ఆగటం లేదు, అలా మెదులుతోంది. అప్యుత, అయినా సరే తండ్రి గారు చెప్పారు కదా అని ఎప్పటికప్పుడు సర్దిపుచ్చుకుంటూనే ఉన్నారు. సన్యాసం తీసుకుందాం, సన్యాసం తీసుకుందాం, అన్నీ వదిలిపెట్టి పరమాత్మతత్వాన్ని వెతుక్కుందాం అని అనిపిస్తూనే ఉంది. ఈ లోపల తండ్రి గారి ఆజ్ఞ వేరే రకంగా ఉంది కదా అని కూడా కొట్టేస్తూ ఉంది. తదుపస్పర్శనాదేవ వినిర్ధూతమలాశయా ధర్మే పారమహంస్యే చ ప్రోత్పన్న మతయోప్యుత. వీళ్ళకి మనసులోని మాలిన్యాలు పోవటం వలన సన్యాసం మీద ఆసక్తి పెరుగుతోంది, కానీ సహజంగానే వీళ్ళు ఒబీడియంట్ చిల్డ్రన్ కదా, అందువల్ల తండ్రి గారి ఆజ్ఞను పాటించడమే మన కర్తవ్యం అని అనుకున్నారు వీళ్ళు. అనుకుని తేపిరే తప ఏవోగ్రం పిత్రాదేశేన యంత్రితాః ప్రజా వివృద్ధయే యత్తాన్ దేవర్షిస్తాన్ దదర్శః. తేపిరే తప ఏవోగ్రం, తండ్రి గారు చెప్పినట్టు మనం తపస్సు చేయటమే మంచిది అని తపస్సు చేయటానికే పూనుకున్నారు. తపస్సు చేసిన తర్వాత, చేయటం మొదలుపెట్టిన తర్వాత సిన్సియర్గా కాకుండా వేరే రకంగా చేయటం వాళ్లకు చేత కాదు కాబట్టి ఉగ్రం తపస్సు తేపిరే, ఉగ్రంగా తపస్సు చేశారు. తేపిరే తప ఏవోగ్రం, అందులోనూ పిత్రాదేశేన యంత్రితాః, తండ్రి గారి ఆజ్ఞ, ఆ ఆజ్ఞతోనే మనం ఇక్కడికి వచ్చాము అనే అభిప్రాయంతో ఉన్నారు కదా, దాని ప్రకారమే ఉగ్రమైనటువంటి తపస్సే గట్టిగా చేశారు. అందులోనూ ప్రజావివృద్ధయే, తండ్రి గారు చెప్పింది కొంచెం కూడా వదిలిపెట్టకూడదు, మీరు ప్రజాసృష్టి కోసం ఉగ్రంగా తపస్సు చేయండి అనే చెప్పారు ఆయన, కాబట్టి అదే చేద్దాము అనుకుని ప్రజావివృద్ధయే ఉగ్రం తపస్తేపిరే. ఈ ఉగ్రమైనటువంటి తపస్సులో ఉండేటువంటి వీళ్ళని ఎత్తాన్, అందులోనూ తండ్రి గారి ఆజ్ఞ మేరకు చాలా స్వచ్ఛమైన మనస్సుతో తపస్సు చేస్తున్నటువంటి వీళ్ళని దేవర్షి తాన్ దదర్శః, దేవర్షి అయినటువంటి నారదుడు వీళ్ళని చూశాడు. అందులో శుద్ధ సత్వాన్, మనస్సు పరిశుద్ధమైనా సరే తండ్రి గారి ఆజ్ఞ మనం పాటించవలసింది అని అనుకుని, ఇటువైపు సన్యాసం మీదకి మనసు ఎంత పోతున్నా సరే పోనివ్వకుండా మనకు తండ్రి గారి ఆజ్ఞ ప్రధానం, తండ్రి గారి ఆజ్ఞనే మనం పాటించాలి
అని అనుకుని 10,000 మందిలో ఒక్కడు కూడా దాన్ని మీరకుండా అందరూ ఒకే మాట మీద తండ్రి గారి ఆజ్ఞ తపస్సు అని కూర్చునేసరికి నారద మహర్షి గారికి ముచ్చటేసింది. ముచ్చటేసి ఆయన వచ్చేశారు. తేపిరే తప ఏవోగ్రం పిత్రాదేశేన యంత్రితాః ప్రజా వివృద్ధయే యత్తాన్ దేవర్షిస్తాన్ దదర్శః. ఆయన వచ్చి చూశాడు. చూసేసరికి ఆయనకి ఇంతవరకు ఎంతోమందిని చూసిన అనుభవం ఉంది, కానీ ఇలాంటి వాళ్ళని చూసింది మాత్రం లేదు అని అనిపించింది. 10,000 మంది కూర్చుని తపస్సు చేస్తున్నారు. ఒక్కళ్ళ మనసుల్లో కూడా తండ్రి గారి ఆజ్ఞ అనే మాట తప్ప ఇంకో మాట లేదు. ఒక్కళ్ళ మనసులో కూడా భోగాలను అనుభవించాలి అనేటువంటి భావన లేదు. మనసంతా పరిశుద్ధంగా ఉంది ఒక్కొక్కళ్ళకి, కానీ ఒక్కొక్కళ్ళ మనసులోనూ తండ్రి గారి మీద వినయమే ఉంది, ఆయన చెప్పినట్లు చేయాలి అనే భావన ఉంది. 10,000 మంది కూడా మోక్షానికి సరిగ్గా అతికినట్లు సరిపోతారు. వాళ్ళకు ఒక్క మాట చెప్తే చాలు, వెలిగిపోతారు. అలా పరిస్థితుల్లో ఉన్నారు. అయినా సరే తండ్రి గారి మాట అనే దాని మీద నుంచున్నారు. ఇలాంటి వాళ్ళని గాలికి వదిలేస్తే అది మంచి పద్ధతి కాదు, వీళ్ళకి మనం తత్వం చెప్పాల్సిందే అని అనుకున్నాడు ఆయన. అయితే ఎప్పుడైనా సరే కొంచెం గ్రూప్కి చెప్పటం కష్టం. గ్రూపు సహజంగానే మంచిగానే ఉండొచ్చు, కానీ ఆ గ్రూప్కి చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా చేరొచ్చు, లేదా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి అర్థం తీసుకోవచ్చు. కాబట్టి డైరెక్ట్గా చెప్పకుండా కొంచెం ఇండైరెక్ట్గా చెప్దాము అని అనుకున్నాడు. అనుకుని ఉవాచచాథ హర్యశ్వాహ కథం సురక్ష్యథ వై ప్రజాః అదృష్టవాంతం భువో యూయం బాలిశా బత పాలకాః అని అన్నాడు. ఉవాచ వాళ్ళని అన్నాడు. అథ చూసుకున్నాడు, అందరినీ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి అందరినీ కుశల ప్రశ్నలేసి అందరూ బాగున్నారా అదే ఇది అని అడిగి, ఎందుకోసం తపస్సు చేస్తున్నారు అని అడిగి వాళ్ళ నోటి ద్వారానే చెప్పించి, అథ వాళ్ళు ప్రశ్న వేసి రెడీగా ఉన్నప్పుడు హర్యశ్వాహ అని పిలిచాడు. ముందు హర్యశ్వాహ, ఓ హర్యశ్వల్లారా, కథం సురక్ష్యత వై ప్రజాహ, మీరు ఎందుకు వచ్చారు అని అడిగితే, మా తండ్రి గారి ఆదేశం ప్రకారం మేము ప్రజాసృష్టి చేయాలి, దానికోసం తపస్సు చేయడానికి వచ్చామంటున్నారు కదా, అసలు మీరు ప్రజాసృష్టి ఎలా చేస్తారు? కథం సురక్ష్యత వై ప్రజాహ, మీకేం తెలుసు? అసలు అదృష్టవాంతం భువో యూయం, అసలు భూమి తాలూకు అంతాన్ని మీరేమైనా చూశారా? ఈ భూమి తాలూకు అంతం చూడకుండా మీరు ప్రజాసృష్టిని ఏం చేస్తారు? అసలు మిమ్మల్ని ఎవరయ్యా అసలు ఈ పనికి పంపించింది? మీలాంటి వాళ్ళని, మీలాంటి వాళ్ళని ఇంత బాధ్యతాయుతమైన పనికి ఎవరైనా పంపిస్తారా? బాలిషా బత బాలకాహ, మీరు బాలకుల చిన్నపిల్లవాళ్ళ, లేకపోతే బాలిషాహ ఏమీ తెలియని అజ్ఞానుల, ఇలాంటి వాళ్ళని తపస్సుకు పంపిస్తారా? తపస్సు చేసి ప్రజాసృష్టి చేయమని చెప్తారా? మీరేమైనా ఈ భూమి తాలూకు అంతాన్ని చూశారా? ఆ అంతం చూడకుండా మీరు ప్రజాసృష్టి చేయగలరా? ఇలాంటి అజ్ఞానుల్ని తపస్సుకు పంపించింది ఎవరు? ప్రజాసృష్టి చేయమని చెప్పింది ఎవరు అని అన్నాడు. ఎవరు అనే దానికంటే కూడా మీరు ప్రజాసృష్టికి యోగ్యులు ఎలా అయ్యారు? మీరు అసలు అజ్ఞానులు, మీరు బాలకులు, ఏమీ తెలియని వాళ్ళు, చిన్నపిల్లలు, మీరు అసలు అదృష్టవాంతం భువః యూయం, ఆ భూమి తాలూకు అంతాన్ని చూడలేదు అని అన్నాడు. ఉవాచచాథ హర్యశ్వాహ కథం సురక్ష్యత వై ప్రజాః అదృష్టవాంతం భువో యూయం బాలిశా బత పాలకాః అని. ప్రజాపాలన చేసేందుకు మీకు అర్హత లేదు అని అన్నాడు. అని మీరు ఈ తపస్సు చేస్తే మీకేం ఉపయోగం లేదు అని కూడా చెప్పేశాడు. ఇంకా కూడా కొన్ని మాటలు చెప్పాడు. తథైక పురుషం రాష్ట్రం బిలంచాదృష్ట నిర్గమం బహురూపాం స్త్రియంచాపి పుమాంసం పుంశ్చలీపతిం అదృష్టవా. మీరు ఏకపురుషం రాష్ట్రం, ఒకే ఒక్క మనిషి నివాసం ఉండేటువంటి రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్యాన్ని ఏమైనా చూశారా? ఏకపురుషం రాష్ట్రం, ఒకే మనిషి నివాసం ఉండేటువంటి రాష్ట్రాన్ని చూడకుండా, ఆ రాజ్యాన్ని చూడకుండా మీరు ప్రజాసృష్టికి ఎందుకు పూనుకున్నారు? బిలంచాదృష్ట నిర్గమం, ఒక బిలం ఉంది, హోల్, బ్లాక్ హోల్ లాంటి హోల్ ఉంది,
అది అదృష్ట నిర్గమం, దాంట్లోంచి బయటికి రావటం అనేది ఇంతవరకు ఎవరూ చూడలేదు అనే తీరులో ఉంటుంది. మీరు ఆ అదృష్ట నిర్గమం బిలం అనే దాన్ని చూశారా? చూడలేదు. చూడకుండా ప్రజాపాలనకు ఎందుకు వచ్చారు? బహురూపాం స్త్రియంచాపి, ఒక స్త్రీ ఉంది, ఆవిడ రకరకాల రూపాలను ధరిస్తూ ఉంటుంది, రూపాలను మార్చుకుంటూ ఉంటుంది. ఆ రూపాలు మార్చుకునేటువంటి స్త్రీని ఏమైనా మీరు చూశారా? చూడకుండా ఈ ప్రజాసృష్టి అనే దానికి ఎలా వచ్చారు? పుమాంసం పుంశ్చలీపతిం, ఒక పురుషుడు ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఆయన తనంటే ఇష్టపడని, తన మీద పెద్దగా యావలేని, పక్క వేళ మీదే దృష్టి ఉండేటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకుని ఆ స్త్రీ మీదే భావనతో ఉంటూ ఉంటాడు. అలాంటి వాడిని మీరు చూశారా? చూడకుండా మీరు ప్రజాసృష్టి ఎలా చేస్తారు? తథైక పురుషం రాష్ట్రం బిలంచాదృష్ట నిర్గమం బహురూపాం స్త్రియంచాపి పుమాంసం పుంశ్చలీపతి. ఇది కాక నదీముభయతో వాహాం పంచపంచాద్భుతం గృహం క్వచిద్ధ్వంసం చిత్రకథం క్షౌరపవ్యం స్వయం భ్రమం. ఇది తెలియకుండా మీరు ప్రజాసృష్టికి ఎలా వచ్చారు? నదీం ఉభయతో వాహాం, ఒక నది ఉంది, ఆ నది రెండు వైపులకి ప్రవహిస్తుంది, అటూ ప్రవహిస్తుంది ఇటూ ప్రవహిస్తుంది. మీరేమైనా ఆ నదిని చూశారా? అలా రెండు వైపులకి ప్రవహించేటువంటి నదిని చూడకుండా మీరు సృష్టి ఎలా చేస్తారు? పంచపంచాద్భుతం గృహం, 25 మంది నివసించేటువంటి ఒక అద్భుతమైన ఇల్లుంది. పంచపంచ 5 × 5, ఆ 25 మంది నివసించేటువంటి అద్భుతమైన గృహం, ఆశ్చర్యకరమైనటువంటి ఇల్లు ఒకటి ఉంది. ఆ ఇల్లు మీరేమైనా చూశారా? చూడకుండా మీరు ప్రజాసృష్టి ఏం చేస్తారు? క్వచిత్ ధ్వంసం చిత్రకథం, ఎక్కడో క్వచిత్ ఎక్కడో ఒక హంస ఉంది, ఆ హంస చిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి కథలు చెప్తుంది, రకరకాలుగా మాట్లాడుతుంది. అలా మాట్లాడే హంసను మీరేమైనా చూశారా? ఆ హంసను చూడకుండా మీరు ప్రజాసృష్టి ఏం చేస్తారు? క్షౌరపవ్యం స్వయం భ్రమం, ఒక తీక్ష్ణమైనటువంటి ఆయుధాలు లేదా వజ్రాయుధాలు లాంటివి చుట్టూ గుచ్చినటువంటి ఒక చక్రం ఉంది. క్షౌరపవ్యం, చాలా తీక్ష్ణంగా ఉంటాయి దాని యొక్క అంచులు కానీ లేకపోతే దాంట్లో చెక్కిన ఆయుధాలు కానీ, అవి వజ్రాయుధం కంటే కూడా గట్టిగా ఉంటాయి. అలాంటి చక్రం స్వయం భ్రమం, తనంతట తానే తిరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆ చక్రాన్ని చూశారా? ఆ చక్రాన్ని చూడకుండా మీరు సృష్టి అంటే ఎక్కడి నుంచి చేస్తారు? నదీం ఉభయతో వాహాం చూడలేదు, పంచపంచాద్భుతం గృహం చూడలేదు, క్వచిత్ ధ్వంసం చిత్రకథం అది చూడలేదు, క్షౌరపవ్యం స్వయం భ్రమం అది కూడా చూడలేదు. చూడకుండా సృష్టి ఏం చేస్తారు? కథం స్వపితురాదేశం అవిద్వాంసో విపశ్చిత అనురూపం అవిజ్ఞాయ అహో స్వర్గం సర్గం కరిష్యత. తపస్సుకు ఎందుకు వచ్చారయ్యా అంటే మా నాన్నగారు చెప్పారంటున్నారు. మీ నాన్నగారు తపస్సు ఎందుకు చేయమని చెప్పారు అంటే ప్రజాసృష్టి కోసం, మేము ప్రజాసృష్టి చేయాలి అంటున్నారు. అసలు మీ నాన్నగారు చెప్పింది ఏమిటి అని మీకు ఏమైనా అర్థమైందా? కథం స్వపితురాదేశం, మీ తండ్రి గారు చెప్పినటువంటి ఆదేశం, మీ తండ్రి గారు మీకు చెప్పినటువంటి ఈ ఆదేశం, మీ ఉపదేశం మీకు ఏమైనా అర్థమైందా? అవిద్వాంస, మీరు ఆ ఉపదేశాన్ని అర్థమే చేసుకోలేదు. అర్థం చేసుకోకుండా ప్రజాసర్గం కథం కరిష్యత, ప్రజాసృష్టిని ఏమని చేస్తారు? మీ తండ్రి గారేమీ తక్కువ వాడు కాడు, విపశ్చిత మహావిద్వాంసుడు, సర్వజ్ఞుడు ఆయన. సర్వజ్ఞుడైనటువంటి మీ తండ్రి గారు చేసిన ఉపదేశాన్ని మీరు అర్థం చేసుకోకుండా అందులోనూ అనురూపం, మీకు అనుకూలంగా మీరు ఇప్పుడున్నటువంటి స్థితికి తగినట్లుగా మీకు చేసిన ఉపదేశాన్ని మీరు పట్టించుకోకుండా, అవిజ్ఞాయ అసలు ఆ ఉపదేశం వైపే చూసుకోకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా అహో సర్గం కరిష్యత, మీరు సృష్టి చేస్తారు అంటే ఆశ్చర్యంగా ఉంది. అహో సర్గం కరిష్యత, మీరు సృష్టి చేస్తారట, ప్రజాపాలన చేస్తారట, ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు. కథం స్వపితురాదేశం అవిద్వాంసో విపశ్చిత అనురూపం అవిజ్ఞాయ అహో స్వర్గం కరిష్యత అని అన్నాడు. చెప్పడానికి 4 శ్లోకాలు ప్రధానంగా చెప్పాడు. 4 శ్లోకాల్లోనూ 9 వాక్యాలు పలికాడు.
9+1 10 వాక్యాలు పలికాడు. 10 వాక్యాలు కూడా ఏదో కొంచెం కూటవాక్యాలుగా ఉన్నాయి. వేరే అర్థాన్ని మనసులో పెట్టుకుని పైకి మాత్రం వేరే అర్థంతో ఉండేటట్లుగా వాక్యాలు ఉన్నాయి అని విన్న మనకే తెలిసిపోతుంది. విన్నవాళ్ళకి, హర్యశ్వులకి తప్పకుండా ఆ విషయం అర్థమైపోయింది. వచ్చింది నారద మహర్షి గారు, పిలిచిందేమో హర్యశ్వాహ అని ప్రత్యేకించి పిలిచాడు, వేరే పేరుతో పిలవలేదు. దాక్షాయణాహ అని కానీ, దక్షపుత్రాహ అని కానీ, అసిగ్నిపుత్రాహ అని కానీ ఇలా ఏం పిలవలేదు, హర్యశ్వాహ అని పిలిచాడు. ఆ సంబోధనలోనే ఏదో మడత ఉంది అని అర్థమవుతోంది. తండ్రి గారు ఏ అభిప్రాయంతో సర్ హర్యశ్వాహ అని పేరు పెట్టుకున్నారో తెలియదు, కానీ ఈయన మాత్రం హరిం అశ్నోతి ఇది హర్యశ్వహ అనే అభిప్రాయంతో అంటున్నాడు అని తెలుస్తోంది. హరిం అంటే ఈ సంసార బాధల్ని మొత్తాన్ని హరించేసేందుకు సామర్థ్యం ఉన్నటువంటి ఆ శ్రీహరిని, సాంసారికమైనటువంటి కష్టాలను దూరం చేసే సామర్థ్యం ఉండేటువంటి ఆ శ్రీహరిని అశ్నోతి, ఇతను పొందగలడు లేదా వీళ్ళు పొందగలరు అనే అభిప్రాయంతో హర్యశ్వాహ అని ఆయన పిలుస్తున్నాడు అని అర్థమైపోతుంది. ఇలా అర్థమైపోతుంటే ఈయన మాటల్లో ఏదో మడత ఉంది అని కూడా తేలిపోతుంది. తేలిపోయేసరికి, అయ్యా మహర్షి గారు మీరేం చెప్పబోరుతున్నారు, మీరే చెప్పండి అని అడిగే లోపల ఆయన కాస్త హుటుక్మని అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధమానం అయ్యేసరికి ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తన్నిశమ్యాథ హర్యశ్వాహ ఔత్పత్తిక మనీషయ వాచః కూటంతు దేవర్షే స్వయం విమమృషుర్ధియా. తన్నిశమ్య, దాన్ని విన్నారు కదా, అథ ఆ తర్వాత హర్యశ్వాహ, ఈ హర్యశ్వలోనే పేరు కలిగినటువంటి 10,000 మంది కూడా ఔత్పత్తిక మనీషయ, సహజ సిద్ధమైనటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆ సహజ సిద్ధమైనటువంటి తమ జ్ఞానంతో దీన్ని ఒకసారి విచారణ చేసి చూసుకున్నారు. ఎందుకంటే చెప్పడానికి ఆయన ఎదుర్కొండలేడు, ఈ 4 శ్లోకాలు చెప్పి ఆయన మాయమైపోయాడు. మాటల్లో వాచః కూటంతు దేవర్షేహే, ఇది కూటవాక్యం. కూటవాక్యం అంటే నెగిటివ్ టచ్లో తీసుకోకూడదు, అర్థాంతరాన్ని, ఇంకొక అర్థాన్ని దృష్టిలో ఉంచుకుని వేరే అర్థం వచ్చేలాగా భ్రమింపజేసేటువంటి వాక్య ప్రయోగం ఈ కూటవాక్యం. అందులోనూ దేవర్షేహే నారద మహర్షి గారి కూటవాక్యం అంటే దీనికి విచారణ చేసి అర్థాన్ని నిర్ణయించాలి అని అనుకున్నారు. దాంతో స్వయం విమమృజుర్ధియ, తమ బుద్ధితోనే, ఎలాగో నారద మహర్షి గారి సహాయం లేదు కాబట్టి తమ బుద్ధితోనే తామే విచారణ చేసుకోవటం మొదలుపెట్టారు. తన్నిశమ్యాథ హర్యశ్వాహ ఔత్పత్తిక మనీషయ వాచః కూటంతు దేవర్షేహే స్వయం విమమృషుర్ధియ. ఆయన ఏమన్నారు, నారద మహర్షి గారు ఏమన్నారు అని, ఆయన ఏమన్నారు, ముందు అదృష్టవాంతం భువోయూయం బాలిషా బత పాలకాహ అని అన్నారు. ఈ భూమి తాలూకు అంతాన్ని మీరు చూశారా, చూడకుండా ప్రజాసృష్టిని ఏం చేస్తారు అని అడిగారు. దాంతో ఈ అదృష్టవాంతం భువ అనే దానికి అర్థమేమిటి అని విచారించి వాళ్ళు, భూ క్షేత్రం జీవసంజ్ఞం యత్ అనాది నిజబంధనం అదృష్టవా తస్య నిర్వాణం కిమ్ అసద్భిః కర్మభిర్భవేత్ అని అర్థం అని నిర్ణయించారు. భువః అంతం అంటే భూమి అంటే ఏంటి, భూమి అంటే భూ క్షేత్రం, భూమి అంటే స్థానం అని కదా. స్థానం అంటే ఇప్పుడు ఈ స్థానంగా దేన్ని తీసుకోవాలి, మనకు కనిపించే భూగోళాన్ని కాదు, నారద మహర్షి గారు దాన్ని చెప్పరు. ఈ స్థానంగా జీవసంజ్ఞం, జీవుణ్ణి తీసుకోవాలి, జీవుణ్ణి భూమిగా ఈ స్థానంగా తీసుకోవాలి. దేనికి ఈయన స్థానం అంటే రకరకాల క్రియలకి స్థానం, రకరకాల ఫలితాలకు స్థానం, రకరకాల కర్మ భోగాలకి స్థానం, అన్నిటికీ స్థానం. వాటన్నిటికంటే కూడా నిజ బంధనం, ఎన్నో బంధాలకు కారణం, తన మనస్సుతోనూ శరీరంతోనూ శరీరాలతోనూ వీటన్నిటితోనికి వీటన్నిటితోనూ బంధాలకి ఇది స్థానం.
నిజానికి నిజబంధనం తనను తానే కట్టేసుకునేటువంటి వెరైటీ వస్తువు ఈ జీవుడు. నిజబంధనం తనను తానే కట్టేసుకునేవాడు, తనను తానే బంధించుకునేటువంటి జీవుడే భూః క్షేత్రం అని నారద మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. భూః క్షేత్రం జీవసంజ్ఞం, ఈ జీవసంజ్ఞమైనటువంటి ఈ క్షేత్రం అనాది, ఆది లేనిది. దీని మొదలు ఎవరూ చూడలేదు, దీనికి మొదలు అనేది ఉండటానికి వీల్లేదు. ఎప్పుడో పుట్టినవాడు కాడు, ఎప్పుడో మళ్ళీ తిరిగి పుట్టేవాడు కూడా కాడు. పుట్టుకలు లేనటువంటి వాడు ఈ జీవుడు, కానీ పుట్టుక ఉన్నట్లుగా ఒక శరీరంతో తనను తాను బంధించుకుంటున్నాడు. అలా బంధించుకునేటువంటి అనాది జీవుడినే క్షేత్రం అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ భూమి యొక్క అంతం అంటే అదృష్టవా తస్య నిర్వాణం, ఆ జీవుడి యొక్క నిర్వాణం అంటే జ్ఞానంతో ఆ జీవుడు తనకు తాను తెచ్చిపెట్టుకున్నటువంటి బంధనాలను నాశం చేసుకోవటం అనే దాన్ని చూడకుండా, దాన్ని తెలుసుకోకుండా, ఆ విధానాలను అర్థం చేసుకోకుండా కిమ్ అసద్భ్యః కర్మభిర్భవేత్, ఈ విధానాన్ని అర్థం చేసుకోకుండా చేసేటువంటి కర్మలతో, అవి తపస్సులు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటితో కిం భవేత్, ప్రయోజనం ఏముంటుంది? ఆత్మజ్ఞానమే అందరూ తెచ్చుకోవలసిందే అయితే, ఆ ఆత్మజ్ఞానాన్ని తెచ్చిపెట్టినటువంటి కర్మలు, ఆత్మజ్ఞానానికి దారి తీయనటువంటి కర్మలు, ఆత్మజ్ఞానం కాకుండా ఏదో ప్రజాసృష్టి అనో, ఇంకోటనో సంతానం కావాలనో, ఇంకో డబ్బు కావాలనో, ఆస్తి కావాలనో చేసేటువంటి తపస్సులు లేదా ధర్మాలు క్రియలు ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి? జీవుడు, జీవుడు తనను తాను బంధించుకున్నటువంటి తీరు, ఆ బంధనం తాలూకు చివర కొన ఇవన్నీ పట్టించుకోకుండా, వీటిల్లో దేని గురించి ఆలోచించకుండా, కేవలం చిన్న చిన్న పనుల కోసమే, చిన్న చిన్న ఫలితాల కోసమే ఈ ధర్మాధర్మాలు చేస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏముంటుంది అని నారద మహర్షి గారు అన్నారు అని అర్థమైంది. అందుకే ఆయన బాలిశాబత పాలకాహ అని కూడా అన్నాడు. బాలిశాహ మీరు అజ్ఞానులా, లేకపోతే బాలకులా, ఎవరు మీరు అని అన్నాడు. మనం అజ్ఞానులమే, జీవతత్వాన్ని తెలుసుకోలేనటువంటి అజ్ఞానులమే అని నిర్ణయించే ఆయన ఇలా అన్నాడు అని ఈ హరియశ్వులు నిర్ణయించుకున్నారు. భూహుక్షేత్రం జీవసంజ్ఞం యత్ అనాది నిజబంధనం అదృష్ట్వా తస్య నిర్వాణం కిమ్ అసద్భ్యః కర్మభిర్భవేత్ అని అన్నారు. దాని తర్వాత ఆయన తథైక పురుషం రాష్ట్రం, ఒకే పురుషుడున్నటువంటి రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్యాన్ని తెలుసుకోకుండా, ఆ రాజ్యాన్ని చూడకుండా మీరు పనిచేయలేరు అని అన్నాడు. దానికి ఏమర్థమై ఉంటుంది అని ఆలోచించి, ఏక ఏవేశ్వరస్తుర్య భగవాన్ స్వాశ్రయపర తమ అదృష్ట్వా అభవం పుంస కిమ్ అసత్ కర్మభిర్భవేత్ అని అర్థం అని నిర్ణయించారు. ఏక ఏవేశ్వర, ఆయన చెప్పినటువంటి రాజ్యం ఏదో రాజ్యం అది మాట్లాడుకుందాము, ఆ రాజ్యంలో ఉండేటువంటి ఒకే ఒక మనిషి మాత్రం, ఒకే ఒక పురుషుడు మాత్రం, ఏక ఏవ ఒకడే ఉండేటువంటి వాడు మాత్రం ఈశ్వర, ఈశ్వరుడే. ఏక ఏవ ఈశ్వర, అందులోనూ తుర్య నాలుగవ వాడు, అలాగే భగవాన్ సమర్థుడు, స్వాశ్రయ తనయందు తాను కాక మిగతా వస్తువులలో ఉండనటువంటి వాడు, పరః పరమేశ్వరుడు లేదా అందరికంటే గొప్పవాడు, అన్నిటికంటే గొప్పవాడు లేదా అన్నిటికంటే భిన్నమైన వాడు, ఈయన్ని గురించి ఈయన చెప్తున్నాడు. ఎవరు? ఏక ఏవ ఈశ్వర తుర్య భగవాన్ స్వాశ్రయ పరః, ఇదే ఒకే పురుషుడు ఉంటాడు అని చెప్పినటువంటి పురుషుడు. ఎవరైనా అంటే, ఒకసారి రాజ్యం కింద ఏ జీవుడికి చెందినటువంటి ఆ జీవుడు వ్యవహారం తీసుకోవచ్చు, ఏ జీవుడికి ఆ జీవుడు విడివిడి రాజ్యాలు అని అనుకోవచ్చు. ఆ రాజ్యం అంటే మూడు విధాలుగా ఉంటుంది. ఆ రాజ్యంలో ఈ జీవుడు ఒకప్పుడు కళ్ళు తెరిచి తనకు కనిపించే వాటిని చూస్తాడు, లేదా ఇంద్రియాలతో తనకు తెలిసేటువంటి విషయాలన్నిటినీ గ్రహించుకుంటూ ఉంటాడు. ఇది ఈ జీవుడి తాలూకు జాగ్రత్త అవస్థ.
దీన్నే రాజ్యంలో ఒక భాగం అని పెట్టుకోవచ్చు. ఇదే జీవుడు ఈ జాగ్రత్త అవస్థలో ఏవేవో పనులు చేసి విసిగిపోయి కాసేపు పడుకుని కునుకు తీద్దామని అనుకుంటే, ఆ కునుకు తీసేటప్పుడు వచ్చేటువంటి కలలు ఉండే దశ స్వప్నావస్థ, ఇది రెండో దశ. ఈ కలలు చూసి చూసి అలసిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకుందాము అని అనుకుని వెళ్ళేటువంటి మూడవ దశ సుషుప్తి అవస్థ. ఇదే జీవుడు జాగ్రత్త అవస్థలోనూ ఉన్నాడు, స్వప్నావస్థలోనూ ఉన్నాడు, సుషుప్తి అవస్థలోనూ ఉన్నాడు. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు తనతో పాటు తాను చూసే వస్తువులన్నిటినీ ఉన్నట్లుగా భావిస్తున్నాడు. స్వప్నావస్థలో ఉన్నప్పుడు, కలలు కొంటున్నప్పుడు తాను కలలలో చూసేటువంటి వాటిని మాత్రమే ఉన్నట్లు గ్రహిస్తున్నాడు. సుషుప్తి దశకు వచ్చేసరికి నాకేం తెలియలేదు, కేవలం నేను సుఖంగా పడుకున్నాను అని లేపిన తర్వాత చెప్తున్నాడు. అంటే తాను తెలియకపోవటం అనేటువంటి రెండిటిని మాత్రమే ఉంచుకుంటున్నాడు. తాను అలాగే అజ్ఞానం అనే ఈ రెండిటిని మాత్రమే ఉంచుకుంటున్నాడు. ఈ రాజ్య వ్యవహారం లాంటి వ్యవహారాల్లో తనని, తనతో పాటు మిగతా వాటిని, అజ్ఞానాన్ని, వీటన్నిటినీ కలుపుకుని ఎప్పుడూ వ్యవహారం చేసుకుంటున్నాడు. కానీ జాగ్రత్తగా ఆలోచించి చూస్తే, అంటే జాగ్రత్త అవస్థలో ఉండేవి స్వప్నావస్థకు ఎందుకు రావటం లేదు, స్వప్నావస్థలో ఉండేటువంటి వాళ్ళు, కలల్లో మనం చూసేటువంటి వాళ్ళు మెలకుగా ఉన్నప్పుడు ఎందుకు కనిపించడం లేదు, ఈ రెండూ కూడా సుషుప్తి దశలో ఎందుకు లేవు అని ఆలోచించి ఆలోచించి చూస్తే, ఇవన్నీ ఆ సుషుప్తి దశలో కనిపించేటువంటి అజ్ఞానం తాలూకు ప్రభావాలే అనే విషయం తెలుస్తుంది. ఆ అజ్ఞానం తాలూకు ప్రభావాలన్నిటినీ కట్టి పెడితే, వాటన్నిటినీ తోసేస్తే, తుడిచేస్తే, మొత్తం శుభ్రం చేసేస్తే మిగిలే ఒకే ఒక తత్వం ఆత్మతత్వం అవుతుంది. ఆ ఆత్మతత్వానికి తురీయ అని పేరు. జాగ్రత్త అవస్థలో ఉన్న ఆయనకి ఒక పేరుంది, స్వప్నావస్థలో ఉన్న ఆయనకి ఒక పేరుంది, సుషుప్తి అవస్థలో ఉన్న ఆయనకి ఇంకొక పేరుంది. ఈ నాలుగో వాడికి తురీయ అని పేరు. తురీయ అంటే నాలుగో వాడు ఆయన వేరు అని కాదు, ఆయనే అన్ని దశల్లోనూ ఉన్నాడు కానీ అన్ని దశల్లోనూ వేరువేరుగా కనిపిస్తున్నాడు. వేరువేరుగా కనిపిస్తున్నాడు కానీ ఉన్నది ఆయన ఒక్కడే, మిగతావన్నీ అజ్ఞానం తాలూకు ప్రభావాలు మాత్రమే. ఆయనకే ఈశ్వర అని పేరు. ఏక ఏవ ఈశ్వర తురియ, ఆయన ఒక్కడే ఉన్నాడు, అన్ని దశల్లోనూ ఉన్నది ఆయన ఒక్కడే, అన్ని దశల్లోనూ వేరువేరుగా కనిపించేది ఆయన ఒక్కడే, నిజానికి ఆయన ఒక్కడే మిగిలేవాడు. తురియ భగవాన్, ఆయనే అందరికంటే గొప్పవాడు, లేదా ఐశ్వర్య సంపన్నుడు, లేదా సర్వజ్ఞుడు, అన్ని రకాల ఐశ్వర్యము ఉన్నవాడు. స్వాశ్రయ జీవుడు, నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను శరీరంలో ఉన్నాను, ఫలానా శరీరంలో ఉన్నాను, మెళుకుగా ఉన్నప్పుడేమో స్థూల శరీరంలో ఉన్నాను, నిద్రపోతున్నప్పుడు కలలు కంటున్నప్పుడేమో సూక్ష్మ శరీరంలో ఉన్నాను, సుషుప్తిలో ఉన్నప్పుడేమో కారణ శరీరంలో ఉన్నాను అని చెప్పుకుంటూ వస్తాడు. కానీ ఈయన మాత్రం స్వాశ్రయ, ఎక్కడా లేడు, తనకి వేరే ఆశ్రయం అనేది అక్కర్లేదు అనే పరిస్థితుల్లో ఉన్నాడు. పరహ, ఈ అజ్ఞానము, అజ్ఞానంతో వచ్చేటువంటి వ్యవహారం వీటన్నిటికంటే పూర్తిగా విడిగా ఉండేటువంటి వాడు, అలాంటి వాడు ఏకపురుష. ఆ ఏకపురుషుడు ఉండేటువంటి రాజ్యమే ఈ జీవుడి తాలూకు వ్యవహార రాజ్యం. జీవుడి తాలూకు వ్యవహారం అంతా కూడా అజ్ఞానం చేసినటువంటి ఒక రాజ్యం, కలలాంటి ఒక రాజ్యం. ఆ రాజ్యంలో మిగిలేది, ఆ రాజ్యంలో ఉండేది ఒకే ఒక పురుషుడు, ఆయనే ఈశ్వరుడు. తమ అదృష్ట్వా, ఆయన్ని చూడకుండా అందులోనూ అభవం, పుట్టుక లేనటువంటి ఆయన్ని చూడకుండా, పుట్టుక లేనటువంటి అనే దానికంటే కూడా ఈ సంసారంతో సంబంధం లేనటువంటి ఆయన్ని చూడకుండా, భవ అంటే సంసారం, సంసారంతో సంబంధం లేనటువంటి ఆయన్ని చూడకుండా, సంసారంతో కలిపి చూడటం అనే అలవాటును మానుకోకుండా, అభవం తమ అదృష్టవా పుంస, ఏ మనిషికైనా సరే కిమ అసత్ కర్మభిర్భవేత్. ఆ ఈశ్వరుడికి సమర్పణ చేసుకోనటువంటి, ఆ ఈశ్వరుణ్ణి అందుకోవటానికి కాక మిగతా ప్రయోజనాల కోసం చేసేటువంటి కర్మలతో ప్రయోజనం అనేది ఏముంటుంది అని నారద మహర్షి గారు అన్నారు. ఏ మనిషి అయినా కర్మలు చేసుకుంటే దేనికోసం చేసుకోవాలి అంటే, ఈశ్వరుణ్ణి అందుకోవటం కోసం చేసుకోవాలి.
ఆ ఈశ్వరుడు ఎలాంటి వాడు అంటే తన రాజ్యం లాంటి వ్యవహారంలో నిజంగా నిలబడేటువంటి వాడు, రాజ్యంలాగా తాను పెంచుకున్నటువంటి వ్యవహారంలో అన్నీ అజ్ఞాన ప్రభావాలే అయితే, అన్నీ కొట్టుకుపోయేవే అయితే, అన్నీ మారిపోయేవే అయితే, మారని ఒకే ఒక తత్వంగా ఉండేటువంటి వాడు ఆ ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి అందుకోవటం కోసం కర్మలు చేసుకోవాలి, దానికోసం ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేసుకోవాలి. చేసుకుంటేను ఆయన అందుకోవటం కర్మలతో సాధ్యం కాదు, ఆ సాధ్యమయ్యేటువంటి విధానాలను తెలుసుకోవటం కోసం ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేసుకుంటే చేసుకోవాలి. అలా చేసుకోకుండా వేరువేరు కోరికలతో కర్మలను చేసుకుంటే, ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకోకుంటే ఏం ప్రయోజనం అని నారద మహర్షి గారు అన్నారు అని హరియశ్వులు అర్థం చేసుకున్నారు. ఏక ఏవేశ్వరస్తుర్యో భగవాన్ స్వాశ్రయపర తమ అదృష్ట్వా అభవం పుంస కిమసత్ కర్మభిర్భవే అని. ఇది రెండో వాక్యమైతే బిలం బిలంచాదృష్ట నిర్గమం అని మూడో వాక్యం అన్నారు నారద మహర్షి గారు. ఒక బిలం ఉంది, ఒక హోల్ ఉంది, బ్లాక్ హోల్ లాంటి హోల్ ఉంది, దాని నుంచి బయటపడేందుకు మార్గం అనేది లేదు, దాన్ని చూశారా అని అడిగారు. దాని అర్థం ఏమై ఉంటుంది అని ఆలోచించి నిర్ణయించారు. పుమాన్ నైవేతి యద్గత్వ బిలస్వర్గం గతో యథ ప్రత్యగ్ధామావిద ఇహ కిమసత్ కర్మభిర్భవేత్ అని. ఇప్పుడు ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నటువంటి ఈశ్వరుడు లేదా అన్నిటినీ తోసేస్తే అజ్ఞానం తాలూకు పిల్లల్ని మనవల్ని వీళ్ళందరినీ పక్కకు పెట్టేస్తే మిగిలే ఒకే ఒక తత్వం అనేటువంటి ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడిని గనక ఒక్కసారి చేరితే పుమాన్ ఏ పురుషుడైనా నైవ ఏతి యద్గత్వా ఆ ఈశ్వరుణ్ణి ఒక్కసారి చేరితే మళ్ళీ తిరిగి రావటం అనేది జరగదు. ఇలా బిలస్వర్గం గతో యథ స్వర్గాలు అలాగే పాతాళాలు వీటి గురించిన వర్ణనం గత స్కంధంలో మనం చేసుకున్నాము. స్వర్గాలు అవి ఒక రకమైన భోగస్థానాలు, పాతాళాలు అవి ఇంకొక రకమైన భోగస్థానాలు అని చెప్పుకున్నాము. పాతాళాలకు బిలస్వర్గాలు అని పేరు ఉంది, అందులో కూడా రకరకాల భోగాలున్నాయి, స్వర్గం కంటే కూడా ఎక్కువ భోగభాగ్యాలున్నాయి అని కూడా చెప్పుకున్నాము. అక్కడ చెప్పుకోనటువంటి ఒక చిన్న పాయింట్ ఉంది, ఏంటంటే స్వర్గం నుంచి తప్పించుకోవటం అనేది జరుగుతుంది. ఈ పాతాళం అనేటువంటి స్వర్గంలోకి ప్రవేశిస్తే తప్పించుకోవటం అనేది జరగదు. వాళ్ళ కర్మ పూర్తి అవ్వాలి, దాని ఫలోపభోగం తాలూకు కాలం పూర్తవ్వాలి, అప్పుడే బయటికి రాగలరు. ఈ లోపల వాళ్ళు ఏం చేసినా సరే అక్కడి నుంచి కదిలి రాలేరు అనేటువంటి పాయింట్ ఉంది. దాని ప్రకారం చూస్తే బిలస్వర్గం గతో యథ ఒక్కసారి పాతాళం అనేటువంటి బిలస్వర్గంలోకి చేరిన వాడు తిరిగి రాలేకపోవటం అనేది ఎలా జరుగుతుందో, మన ఉదాహరణలో అయితే బ్లాక్ హోల్లోకి ఒకసారి ప్రవేశిస్తే మళ్ళీ తిరిగి రాలేకపోవటం అనేది ఎలాగైతే జరుగుతుందో, అలాగే ఆ ఈశ్వరుణ్ణి చేరిన వాడు తిరిగి రాకపోవటం అనేది జరుగుతుంది, తిరిగి రాలేడు. పుమాన్ నైవేతి యద్గత్వా బిలస్వర్గం గతో యథ అంటే అది మంచిదా కాదా అనే ప్రశ్న. ఇప్పుడు పాతాళం అనే స్వర్గం మంచిదా కాదా అనే ప్రశ్న, లేదా బ్లాక్ హోల్ అనేది లోపలికి వెళితే మంచిదా కాదా అని ఎవరికి సమాధానం తెలియని ప్రశ్న, అలాగే ఈశ్వరుణ్ణి చేరటం అనేది మంచిదా కాదా, మళ్ళీ తిరిగి రాలేం కదా అని అంటే దానికి చెప్తున్నారు మంచి చెడు ఈ రెండిటినీ దాటినటువంటి తత్వం అది. ఎందుకంటే ప్రత్యగ్ధామ, ప్రత్యగ్ధామ ఏ జీవుణ్ణి తీసుకున్నా ఆ జీవుడి యొక్క స్వరూపం అది. ఏ జీవుడైనా సరే తనకు అనుకూలంగా ఉంటే దాని మంచి అని నిర్ణయించాడు, తనకు అనుకూలంగా లేకపోతే కొంచెం వేరే రకమైన ఫలితాన్ని తెచ్చిపెట్టేట్లయితే దానికి చెడు అని పేరు పెట్టాడు. మంచి చెడు అనేది జీవుడి కంటే బయటే ఉన్నాయి, జీవుడి యొక్క రూపంలో మంచి లేదు చెడు లేదు, మంచి చెడులకు ఒక ప్రవేశం లేదు. కాబట్టి మంచా చెడ అనేటువంటి ప్రశ్నకే అవకాశం లేనటువంటి ప్రత్యగ్ధామ తన యొక్క స్వస్వరూపం, అలాగే తన యొక్క వాస్తవమైనటువంటి చైతన్య రూపం.
కాబట్టి ఇది మంచి చెడు అనేటువంటి ప్రశ్నను దాటినటువంటి స్థాయిలో ఉన్న తత్వం. అది గనక తెలియకపోతే అలా తెలుసుకోకుండా అవిధ ఇహ కిమసత్ కర్మభిర్భవేత్. ఒక చోటుకి చేరితే మళ్ళీ తిరిగి రాము. తిరిగి రానటువంటి మంచి చెడులకు అతీతమైనటువంటి పరమానందమైనటువంటి రూపం ఒకటి ఉంది, తత్వం ఉంది అని తెలిసిన తర్వాత కూడా ఒకవేళ గనక నాకేదో స్వర్గం కావాలి, నాకేదో ఫలానా ఫలితం కావాలి, నాకేదో ఇది తక్కువైంది, దాన్ని నేను పూర్తి చేసుకోవాలి అనే అభిప్రాయంతో ఏ కర్మలైనా చేసుకున్నమాటైతే, నశ్వరం అంటే క్షణక్షణానికి మారిపోయే ఎప్పటికో ఒకప్పటికి పాడైపోయేటువంటి ఫలితాల కోసం తపస్సులు చేసుకునే మాట అయితే, కర్మలు చేసుకునే మాట అయితే, కిమ్ అసత్ కర్మభిర్భవేత్, ఆ కర్మలతో ప్రయోజనం ఏమిటి? కష్టపడి చేసుకున్నావు చేసుకున్నావు అనుభవించావు, కొన్నాళ్ళు అనుభవించి మళ్ళీ తిరిగి వచ్చేస్తావు కదా. ప్రతి కర్మకి తిరిగి వచ్చే ఫలితమే ఉండే మాట అయితే, తిరిగి రాని చేరవలసిన చోటు ఒకటి ఉంది అని తెలిసిన తర్వాత కూడా ఈ కర్మల వెంట పడటం ఎందుకు అని నారద మహర్షి గారు అంటున్నాడు అని హరియశ్వులు అర్థం చేసుకున్నారు. పుమాన్ నైవేతి యద్గత్వా బిలస్వర్గం గతోయథ ప్రత్యగ్ధామావిద ఇహ కిమసత్ కర్మభిర్భవేత్. ఇది బిలంచాదృష్ట నిర్గమం అనే వాక్యానికి అర్థం అని అర్థం చేసుకుని, బహురూపాం స్త్రియంచాపి అని అన్నారు మహర్షి గారు. దాని అర్థం ఏమై ఉంటుంది అని ఆలోచించి, నానారూపాత్మనో బుద్ధి స్వైరిణీవ గుణాన్విత తన్నిష్టాం అగతస్యేహ కిమసత్ కర్మభిర్భవేత్ అని దాని అర్థం అని నిర్ణయించారు. బహురూప స్త్రీ, రకరకాల రూపాలను మార్చుకునేటువంటి స్త్రీ అంటే ఎవరో కాదు, నానారూప ఆత్మనో బుద్ధి, రకరకాలుగా మారిపోయే క్షణానికి ఒక రకంగా మారిపోయేటువంటి తన బుద్ధే అది. నానారూప ఆత్మనో బుద్ధి, ఇది స్వైరిణి ఇష్టం వచ్చినట్లు సంచరిస్తుంది. ఒకే క్షణంలో మంచిగా ఆలోచిస్తుంది, మరుక్షణంలో ఇందులో ఏమైనా మోసం ఉందా అనుకుంటుంది. ఒకే క్షణంలో దానం చేసేద్దామని అనుకుంటుంది, ఇంకో క్షణంలో ఖర్చైపోతుందేమో అని బాధపడుతుంది. ఒకే క్షణంలో ఎవరు ఎదుటివాడిని చూస్తే దండం పెడదామని అనుకుంటుంది, మరుక్షణంలో దండం పెడితే వాడిని నా నెత్తిన కూర్చుంటాడేమో, నేను తక్కువ వాడిని అనుకుంటాడేమో అని బాధపడుతూ ఉంటుంది. క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. ఒక రకంగా మాత్రం అస్సలు ఉండదు, బయట పడదు కానీ లోపల రూపాలను మార్చుకుంటూనే ఉంటుంది. స్వైరిణీవ గుణాన్విత, ఎందుకు ఈ రూపాలను మార్చుకుంటుంది అంటే, తన మీద గుణాల యొక్క ప్రభావం బాగా పనిచేస్తుంది. రజోగుణం బాగా గనక ఉంటే దండం పెట్టాలన్నా సరే దండం పెడితే నాకేం లాభం అని ఆలోచిస్తుంది. సత్వగుణ ప్రభావం బాగా ఉంటే అందరిలోనూ ఉండేది పరమాత్మే, మనం దండం పెట్టేస్తే ఆ పరమాత్మకైనా కనీసం చేరుతుంది అని అనుకుని దండం పెట్టేద్దామని అనుకుంటుంది. తమోగుణం గనక ఎక్కువ ఉంటే ఈ విధవ నాకంటే చాలా నికృష్టుడు, వీడికి నేను దండం పెట్టేదేముంది అని అనుకుంటుంది. గుణాన్విత, ఒకే దండం ఒకే మనిషి అన్నీ ఒకటే, ఆలోచించేవాడు ఒకటే, కానీ లోపల బుద్ధి మాత్రం మారిపోతుంది. ఆ మారిపోయేది గుణాల యొక్క ప్రభావంతో మారుతుంది. స్వైరిణీవ గుణాన్విత తన్నిష్టాం అగతస్యేహ. ఒకవేళ దీనికి ఒక అవసానం అంతు అనేది ఉంటే, ఈ బుద్ధి అనే దాని యొక్క అంతు అనేది ఉంటే, ఉండే ఉండాలి కదా, ఉంటే ఆ బుద్ధి యొక్క అంతును చూడకుండా, బుద్ధి తాలూకు అంతు, అసలు బుద్ధి ఆలోచనలను ఆపేసేటువంటి స్థానం ఏమిటి అని చూడకుండా, ఆ పాయింట్ని నిర్ణయించుకోకుండా, కిమసత్ కర్మభిర్భవేత్, కర్మలు చేస్తే ఉపయోగమేముంటుంది? కర్మలు చేయటానికేమో ఈ బుద్ధి మనకు సహాయంగా కావాలి. బుద్ధి లేనిదే కర్మలు చేయలేరు. బుద్ధి అనేది ప్రచోదన చేస్తేనే కర్మలు చేయాలి. బుద్ధి అనేది నిర్ణయం అనే పని చేస్తుంది అనుకుంటే, ఏదో ఒకటి నిర్ణయించుకుంటేనే పని జరగాలి. నిర్ణయించడానికి కావలసిన వ్యవహారం చేసేటువంటి బుద్ధి రకరకాలుగా ఉంటే, ఆ బుద్ధి తాలూకు అంతం ఏమిటి, అసలు ఆ బుద్ధి మీద ఏం పనిచేస్తోంది, ఏ ప్రభావం పనిచేస్తోంది, దాన్ని ఆపటం ఎట్లా అనే విషయం తేలకుండా ఉంటే, ఆ తేలని బుద్ధితో చేసేటువంటి
పనులు ఏ రకమైన ప్రయోజనాలను ఇస్తాయి? ఏకకాలంలో ఒక మనిషిని చూసి మూడు రకాలుగా అనుకుని దండం పెట్టాలా పెట్టకూడదా అనేటువంటి ఆలోచనలోనే సతమతం అవుతున్నట్లుగా చేతులు ఎత్తి ఎత్తకుండా చేతులు ఇలా ఇలా ఏమిటో ఇలా ఇలా పెడితే దండం పెట్టినట్ట దండం అంటే ఇది అనుకుంటే ఇలా అని ఒకసారి ఇలా అని ఒకసారి ఇలా అని ఇలా అని ఏదో రకరకాలుగా సెల్యూట్ చేసినట్లుగాను చేతులు ఊపినట్లుగాను రకరకాలుగా చేస్తూ ఉంటే దానికి తగ్గట్లుగా లోపల బుద్ధి మారిపోతూ ఉంటే అనుకున్న పని పూర్తయినట్లా పూర్తి కానట్లా. ఈ దండం వలన శాంతి అనేది లభించేనా? దండం అనేది చిన్న పని అయితే పెద్ద పెద్ద కర్మలు పెద్ద పెద్ద సత్కర్మాచరణలు తపస్సులు ఇవన్నీ మొదలు పెడితే ఆ మొదలు పెట్టడానికి వీలుగా నిలిచేటువంటి బుద్ధి మీద పట్టు సాధించకుండా దాని తాలూకు అంతం చూడకుండా పనులు చేస్తే అశాంతి తప్ప శాంతి ఎక్కడి నుంచి దక్కుతుంది? అలాంటి అశాంతిని తెచ్చిపెట్టేటువంటి కర్మల వల్ల బుద్ధి తాలూకు అంతు చూడని అశాంతిని తెచ్చిపెట్టే శాంతిని తేని కర్మల వల్ల ఉపయోగం ఏముంది అని నారద మహర్షి గారు అంటున్నారు అని నిర్ణయించారు. నానారూపాత్మనో బుద్ధి స్వైరిణీవ గుణాన్విత తన్నిష్టామగతస్యేహ కిమసత్ కర్మభిర్భవేత్ అనేటువంటి ఈ శ్లోకం. పుమాంసం పుంశ్చలీపతిం అని ఐదో వాక్యం నారద మహర్షి గారిది. ఒక పురుషుడున్నాడు, ఆయన ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న ఆవిడకి ఈయన మీద ఏం పెద్ద ధ్యాస లేదు, ఆవిడ దృష్టి వేరే వైపు ఉంది. అలాంటి ఆవిడ్ని ఈయన చాలా ఇష్టంగా ప్రేమించి నిలబెట్టుకుంటున్నాడు అన్నట్లుగా చెప్పారు. దానికే విచారణ చేసి అర్థాన్ని నిర్ణయించారు. తత్సంగ భ్రంశితైశ్వర్యం సంసరంతం కుభార్యవత్ తద్గతీరబుధస్యేహ కిమసత్ కర్మభిర్భవేత్ అని. ఆ భార్య ఎవరో కాదు, గత వాక్యంలో చెప్పుకున్నటువంటి స్త్రీనే, బుద్ధే. తత్సంగ భ్రంశితైశ్వర్యం, ఆ బుద్ధితో కలవటం వలన, తత్సంగ బుద్ధితో కలిసిపోవటం వలన భ్రంశితైశ్వర్యం, తన యొక్క స్వాతంత్ర్యాన్ని జీవుడు కోల్పోయాడు. బుద్ధితో కలవటం వలన జీవుడి యొక్క స్వాతంత్ర్యం కోల్పోవటం, ఇవన్నీ మనం పురంజనోపాఖ్యానంలో చెప్పుకున్నాము. ఆ ఉపాఖ్యానంలో చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఎవరికి వారు ఆలోచించుకుంటే పరిశుద్ధంగా వ్యాపకంగా ఉండాల్సినటువంటి జీవుడు స్వతంత్రంగా ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా తన యొక్క స్వానందాన్ని అనుభవించవలసినటువంటి జీవుడు అలా లేకుండా అలా కాకుండా మరొక రకంగా ఎందుకున్నాడు అనే ప్రశ్నకు ఒక సమాధానం బుద్ధే కదా. ఆ బుద్ధితో సంబంధం ఏర్పడటం వలననే కదా జీవుడి యొక్క స్వాతంత్ర్యం అనేది పూర్తిగా పోయింది. కాబట్టి తత్సంగ భ్రంశితైశ్వర్యం. సంసరంతం కుభార్యవత్, ఆ కుభార్య మంచి భార్య కానటువంటి భార్య లాంటి బుద్ధి, ఆ బుద్ధితో కలిసి ఆవిడతోనే సంసారం చేస్తున్నటువంటి పురుషుడులాగా, ఆవిడతో కలిసి ఈ సంసారాన్ని పొందుతున్నటువంటి జీవుడు, సంసరంతం కుభార్యవత్ తద్గతీరబుధస్యేహ, ఇలాంటి జీవుడు బుద్ధితో కలిసి నిలకడగా ఉండనటువంటి బుద్ధితో కలిసిపోయి తన యొక్క స్వాతంత్ర్యాన్నేమో కోల్పోయి బుద్ధి చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉండేటువంటి జీవుడు ఏ రకమైనటువంటి ప్రయోజనాలను పొందుతాడు అని తెలుసుకోకుండా తద్గతీ, బుద్ధితో కలిసినటువంటి జీవుడు పొందవలసినటువంటి ప్రయోజనాలను గురించి అబుధస్య ఏమాత్రం ఆలోచన లేకుండా కిమసత్ కర్మభిర్భవేత్, కర్మలు చేస్తే ఉపయోగమేముంటుంది? బుద్ధి రకరకాల రూపాలను ధరిస్తుంది, బుద్ధి మీద రకరకాల గుణాల ప్రభావం ఉంది. అందులోనూ మూడు గుణాలను మనం చెప్పుకున్నాము, కానీ మూడు గుణాల్లోనూ ఎన్నెన్నో మార్పులు ఉన్నాయి. ఆ సాత్విక గుణం తక్కువగా ఉండటమో ఎక్కువగా ఉండటమో, పరిగా పనిచేయటమో పనిచేయకపోవటమో, ఉందో లేదో తెలియకపోవటమో అనే రకరకాల అవస్థలు ఉన్నాయి. ఆ అవస్థలన్నిటితోనూ ఉండేటువంటి రకరకాల రూపాలను ధరించేటువంటి బుద్ధి, ఏ రకమైనటువంటి బుద్ధితో కలిసినప్పుడు ఏ పని చేస్తే ఆ ఫలితం వస్తుంది, అది సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు వ్యామోహం కావచ్చు ఏమీ కానిది కావచ్చు ఎటు కానిది కావచ్చు ఏమైనా కావచ్చు, వాటిని ఏవీ తెలుసుకోకుండా
తద్గతీ అబుధస్య ఇహ కర్మభిర్ కిం భవేత్, అసత్కర్మభిర్ కిం భవేత్. ఈ బుద్ధితో తనకు వివేకాన్ని సాధించనటువంటి కర్మలతో ఏముపయోగం? బుద్ధితోనే కర్మలు వచ్చినాయి. వేదమే చెప్తోంది, విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపిచ విజ్ఞానం దేవాస్సర్వే బ్రహ్మజ్యేష్ఠం ఉపాసతే అని చెప్తోంది. అలా వేదమే చెప్పినటువంటి విజ్ఞానం బుద్ధి తన కర్మలకు మూలంగా ఉంటే, తన కర్మలన్నీ విజ్ఞానం ద్వారా బుద్ధి ద్వారానే వస్తుంటే, ఆ బుద్ధికి తనకి భేదమే తెలుసుకోకుండా చేసేటువంటి పనులు ఏం ప్రయోజనాలను ఇస్తాయి, అసలు అవి ఎందుకు చేయాలి అని నారద మహర్షి గారు అంటున్నారు. తత్సంగభ్రంశితైశ్వర్యం సంసరంతం కుభార్యవత్ తద్గతీరబుధస్యేహ కిమసత్ కర్మభిర్భవేత్ అని హర్యశ్వులు నిర్ణయించారు. ఆ తర్వాత నారద మహర్షి గారు నదీం ఉభయతోవాహాం అదృష్టవా అని అన్నాడు. రెండు వైపులా పారే నది ఒకటి ఉంది, ఆ రెండు వైపులా పారే నదిని చూడకుండా మీరు ప్రజాసృష్టిని ఏమని చేస్తారు అని అడిగారు. దాని అర్థం ఏమై ఉండవచ్చు అని ఆలోచించి, సృష్టి అప్యయ కరీం మాయాం వేలాకూలాంత వేగితాం మత్తస్యతాం అవిజ్ఞస్య కిమసత్ కర్మభిర్భవేత్ అని అర్థం అని నిర్ణయించారు. ముందుగా ఆలోచించుకుంటే నది రెండు వైపులా పారటం అనేది అయ్యే పనే. రెండు వైపులా ఎందుకు పారుతుంది? ఒకవైపే కదా పారుతుంది నది అని అనిపిస్తుంది. చెప్పింది నారద మహర్షి గారు జాగ్రత్తగా చూసుకోవాలి, రెండు వైపులా పారే నది ఉంది, లేకపోవటం లేదు. ప్రతి నది రెండు వైపులా పారుతుంది. ఎలా పారుతుంది అంటే సముద్రంలోకి కలిసేటప్పుడు, సముద్రంలో కలిసేటువంటి నది తన ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు సముద్రం వైపు పారుతూ ఉంటుంది, తనలో ప్రవాహం తగ్గినప్పుడు సముద్రుడి యొక్క అలలు పెరిగినప్పుడు రెండో వైపుకు పారుతుంది. సముద్రుడు గనక ఇటువైపు నుంచి కొట్టేస్తే, ఆటుపోట్లతో ఇటు కొట్టేస్తే, హైట్ హైట్ గనక వచ్చేస్తే ఇటు రెండో వైపుకు పారుతుంది. సముద్రం వైపుగా పారవలసినటువంటి నది తాను వచ్చిన దిశకే పారుతూ ఉంటుంది. కాబట్టి ఉభయతో వాహా నది అనేది ఉంది, రెండు వైపులా పారేటువంటి నది ఉంది. నదుల్లో కలిసే నదులకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ సముద్రాల్లో కలిసే నదులకి ఇలా చెప్పుకోవచ్చు. ఈ రెండు వైపులా పారేటువంటి దశలో నది కొంచెం డేంజరస్గా ఉంటుంది. డేంజరస్గా ఉంటుంది. ఎంత డేంజరస్గా ఉంటుంది? వేలాకూలాంత వేగితాం. సముద్రంలో కలిసే చోట నదుల దగ్గరికి వెళ్ళొద్దంటారు, ఎందుకంటే దాని ప్రవాహాన్ని మనం సరిగ్గా అంచనా వేయలేము, అలాగే తప్పించుకుని బయటికి రాలేము అని చెప్తారు. సరిగ్గా నది సముద్రము కలిసేటువంటి చోట్లో స్నానం చేయాలి అనేటువంటి కోరిక తీరే ప్రసక్తే లేదు, అసలు ఆ చోటుకి వెళ్ళకూడదు అని అంటారు. దానికి దగ్గరగా ఉండేటువంటి తీరంలో చేయమంటారు, నది వైపు కానీ సముద్రం వైపు కానీ చేయమంటారు. ఎందుకంటే ఒక ప్రవాహంలో పడితే ఆ ప్రవాహంలో పడిన వాళ్ళకి బయటకి రావటానికి కొన్ని ప్రదేశాలు దారులు ఉంటాయి. ప్రవాహంలో కొంచెం కొంచెం పక్కకు పక్కకు జరుగుతూ ఉంటే ఎప్పటికైనా బయటపడచ్చు. ప్రవాహం గట్టిగా ఎక్కువగా ఉంటేనేమో చాలా దూరం వెళ్ళిన తర్వాత కొద్ది కొద్దిగా పక్కకు వచ్చి బయటికి రావచ్చు, ప్రవాహం తక్కువగా ఉంటే తొందరగానే బయటపడచ్చు. అది దానికి వేలాకూలం అని పేరు. వేలాకూలం అంటే లోపల పడ్డవాళ్ళు, ప్రవాహంలో ఉన్నవాళ్ళు బయటపడటానికి ఉండేటువంటి నిర్గమ స్థానం, బయటకు వచ్చేటువంటి స్థానం. ఆ బయట పడేటువంటి మార్గం అనేది ఎలా ఉంటుంది అంటే, ఆ మార్గంలో బయటకు వచ్చేటువంటి ప్రదేశంలో ప్రవాహం అనేది ఎక్కువ ఉండదు, ఏదో ఒక కారణంతో ప్రవాహం తగ్గుతుంది. ప్రవాహం తగ్గుతుంది కాబట్టి తొందరగా శక్తులన్నీ కూడా తీసుకుని బయటకు వచ్చేసేయచ్చు. కానీ ఈ సముద్రంలో కలిసేటువంటి ప్రాంతంలో, ఉభయతో వాహాగా ఉండేటువంటి ప్రాంతంలో, ఆ బయటకు వచ్చేటువంటి నిర్గమ స్థానం అని అనిపించిన చోట కూడా చాలా వేగం ఉంటుంది. వేలాకూలాంత వేగితాం. బయటపడేటువంటి మార్గంగా కనిపించే చోట కూడా ప్రవాహం గట్టిగా ఉంటుంది, అక్కడి నుంచి సముద్రంలోకి తీసుకెళ్లేటట్లు ఉంటుంది, ఆ ప్రవాహానికి అడ్డు ఉండదు. కాబట్టి ఆ ప్రవాహంలో పడ్డవాళ్ళకి, ఉభయతోవాహ స్థలంలో పడ్డవాళ్ళకి బయటకు వచ్చే అవకాశం అనేది ఉండదు, దాదాపు శూన్యం అవుతుంది.
అలాగే జీవుడు లేదా పరమాత్మ అనేవాడు సముద్ర స్థానంలో ఉంటే, ఆ సముద్ర స్థానంలో ఉండేటువంటి పరమాత్మను కలిసేటువంటి మాయ ఉభయతో వాహ నది, రెండు వైపులకు పారేటువంటి నది. ఆ నది సృష్ట్యప్యయకరి, ఏ రకంగా పారుతోంది అంటే, సృష్టి అంటే జన్మ, అప్యయం నాశం లేదా మరణం, ఈ రెండింటినీ చేస్తూ పారుతోంది. నిరంతరం ఒక సృష్టి, సృష్టి తర్వాత దానికి విలయము లేదా ప్రళయము, మళ్ళీ కొత్త సృష్టి, దాని ప్రళయము లేదా జన్మ మరణము, మరణం తర్వాత మళ్ళీ జన్మ అనే తీరులో ప్రవాహంగా మనకి తిరుగుతున్నట్లుగా ఉంది. ఈ తిరిగేటువంటి ఈ ఉభయతో వాహాగా ఉండేటువంటి ఈ నది, మాయా అనేటువంటి నది, సముద్రంలో జీవుల్లో కానీ ఈశ్వరుల్లో కానీ కలిసేటువంటి చోట్లో మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకు మారుతోంది అంటే, అప్పుడే అది ఉభయతో వాహాగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో తనలో ఉండేటువంటి జన్మ మరణాలను ఆ ఆత్మస్వరూపానికి అంటిస్తోంది, అంటే తన ప్రవాహాన్ని సముద్రంలోకి తోసేస్తోంది. కొన్ని సందర్భాలలో ఆత్మతత్వంలో ఉండేటువంటి చైతన్యం ఇలాంటి వాటిని తనలోకి తెచ్చేసుకుంటోంది, అంటే ఎదురు ప్రవాహం అనేది కూడా తీసుకొస్తోంది. అందుకనే నేను పుట్టాను అని అనిపిస్తుంది, లేదా మా ముత్తాత గారి నాన్నగారు మరణించారు అని అనిపిస్తుంది, నేను పుట్టాను అంటే నాకు పుట్టుకేది అనేటువంటి అభిప్రాయం రాదు. పుట్టుక అనేది శరీరానికే కానీ మాయ తాలూకు ఒక అంశానికే కానీ నాకు లేదు అనేటువంటి అభిప్రాయం రాదు. జన్మ మరణాలు నాకే, నాలాంటి వాళ్ళకే అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. అలాగే నాకు జన్మ అని తిరగదిప్పి కూడా అభిప్రాయం ఉంటుంది. ఇది ఉభయతోవాహ స్థలం. ఇది ఈ స్థలంలో వేలాకూలాంత వేగితాం. ఒకసారి నేను పుట్టాను, నా పుట్టినరోజు అనే అభిప్రాయం వస్తే ఇంకా వేరే అభిప్రాయం రానే రాదు. అసలు జన్మ ఉందా అనేటువంటి విచారణ ఆ రోజైతే ఎవ్వరూ చేసుకోరు, పొరపాటును కూడా చేసుకోరు. ఆ రోజు కేక్స్, పైనాపిల్ ఫ్లేయర్స్, ఆ ఫ్లేయర్స్, ఈ ఫ్లేయర్స్ గోలే తప్ప, ఆ కేకు కోసి తినాలా లేకపోతే లాగబెట్టి మొహం మీద చట్నీ వెళ్ళి కొట్టేయాలా అనేటువంటి ఆలోచనలే తప్ప, అసలు ఈ జన్మ ఉందా అనేటువంటి విచారణ పొరపాటును కూడా ఎవరూ చేసుకోరు. ఎందుకు చేసుకోరు అంటే, వేలాకులాంత వేగితాం, ఈ జన్మ అనేది ఎక్కడైతే కలుస్తోందో, జీవుల్లో కలుస్తోందో, అప్పుడు బయటకు వచ్చేందుకు అవకాశం ఉండటం లేదు. ఆ పాయింట్లో దాని వేగం అనేది బాగా పెరుగుతోంది. ఈ మాయా అనేటువంటి నది సముద్రంలో జీవుడిలో లేదా ఆత్మతత్వంలో కలిసేటప్పుడు చాలా చాలా ఘోరంగా మారుతోంది, బయటికి రానివ్వకుండా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే, మత్తస్య, ఈ జీవుడు ఆ మాయ తాలూకు జన్మ మరణాల మీద మత్తెక్కి ఉన్నాడు. మరణం సంగతి పక్కన పెడితే ఈ జన్మ, ఆ జన్మ తర్వాత వచ్చేటువంటి పరిణామాలు, వీటి మీద పూర్తిగా మత్తెక్కిపోయి ఉన్నాడు. ఇది నాది అవునా కాదా అనేటువంటి విచారణ చేసుకోవటం లేదు. దీంతో ఏం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనే తప్ప, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే అభిప్రాయాన్ని ఎప్పటికీ తెచ్చుకోవటం లేదు. ఇలా మత్తస్య, ఆ మాయ తాలూకు ప్రభావంతో వివశంగా ఉండే జీవుడు, తాం అవిజ్ఞస్య, ఇలా రెండు వైపులా పారుతూ ఒకవైపు సముద్రాన్నే దాదాపుగా తన చేతుల్లోకి తీసుకున్నటువంటి మాయను తెలుసుకోకుండా కర్మలు చేసే మాటైతే, ఆ మాయ తాలూకు ప్రభావంతోనే అన్ని పనులు జరుగుతుంటే, అన్ని క్రియలు జరుగుతుంటే, ఆ మాయా ప్రభావం వల్ల చేసేటువంటి కర్మల వల్ల కిమ్ అసత్ కర్మ విర్భవేత్, ఏం ప్రయోజనం? ఎవరైనా ఆ సముద్రంలో నది కలిసేటువంటి ప్రాంతంలో పడ్డవాళ్ళు, మనం ఏం భయపడక్కర్లేదు, కాసేపు సముద్రంలోకి వెళ్తాము, కాసేపు నదిలోకి వచ్చేస్తాము, ఉయ్యాలు ఊగినట్టు ఊగుతూ ఉంటాము అని పొరపాటున అనుకుంటే, అసలు మనం బయటికి రావాల్సిన అవసరమే లేదు, ఎందుకు రావాలి, హాయిగా ఉన్నాం కదా అనే అభిప్రాయంతోనే ఉంటే, ఆ అభిప్రాయంతోనే గనక పనులు చేసే మాట అయితే, ఈత కొట్టే మాట అయితే, ఈత కొట్టడం ఎందుకు? అక్కడే ఉందామని అనుకున్నవాడు ఈత ఎందుకు కొట్టడం? శ్రమపడడం ఎందుకు? తేలుతూ ఉంటే అదే సరిపోతుంది, ఊగుతూ ఉంటాడు హాయిగానే, ఎంతసేపు కావాలంటే ఎంతసేపు ఊగుతాడు కదా. అలాగే ఆ మాయను దాటేందుకు కాకుండా మాయలోనే ఉంటూ చేసేటువంటి కర్మలకి ప్రయోజనం ఏముంటుంది అని నారద మహర్షి గారు అన్నారు
అని హరియశ్వలు అర్థం చేసుకున్నారు. సృష్ట్యప్యయకరీం మాయాం వేలాకూలాంత వేగితాం మత్తస్య తామ విజ్ఞస్య కిమసత్ కర్మభిర్భవేత్ అని నారద మహర్షి గారు చెప్పిన 10 వాక్యాల్లో 6 వాక్యాలు అయినాయి, ఇంకా 4 వాక్యాలు ఉన్నాయి. ఆ 4 వాక్యాల అర్థాన్ని వాళ్ళు విచారించాలి, నిర్ణయించాలి, తర్వాత ఏం చేయాలి అనేటువంటి నిర్ణయం చేయాలి, తర్వాత ఏం జరిగింది అనే సంగతి మనకు తెలియాలి. వాటిని జాగ్రత్తగా చూద్దాము. నారద మహర్షి గారు చెప్పిన మాటల్లో అర్థం మాత్రం తప్పనిసరిగా ఉంది, తప్పనిసరిగా అర్థం ఉంది. అదేదో మనకి అందుతున్నట్లుగా ఉంది, కేవలం ఆనుతున్నట్లుగా ఉంది, సెగ తాకుతోంది, సెగ వరకు తాకుతోంది, అగ్గిపుల్ల గీస్తే సెగ తాకినట్టు తాకుతోంది, కానీ వెలిగే పరిస్థితి అయితే మాత్రం లేదు. వెలకపోయినా సెగ తాకితే చాలు అనైనా శ్రీశుకుల వారు అనుకుంటున్నారు. అనుకుని నారద మహర్షి గారికి హరియశ్వరికి జరిగినటువంటి సంభాషణను ప్రత్యేకించి మనకు చెప్తున్నారు. దక్ష ప్రజాపతి గారు ప్రజోత్పత్తి ఎలా చేశారు, ఆయన సృష్టిని ఎలా పెంచారు అని చెప్పటానికి ఇంత వివరం చెప్పనక్కర్లేదు. ఇది మనకు కూడా కాస్తంత సెగ తాకాలి. మనం ఎక్కడ ఉన్నాము, ఏ పాయింట్లో ఉన్నాము, సముద్రంలో కలిసేటువంటి నదీ ప్రాంతంలో ఉన్నాము, బయటికి రాలేకపోతున్నాము, అసలు బయటికి రావటం అంటే ఏంటో తెలియదు, కానీ ఈత మాత్రం గట్టిగా కొడుతున్నాము అనేటువంటి అభిప్రాయం మనలో కలగాలి అనే అభిప్రాయంతో చెప్తున్నారు. ఆయన అనుకున్నంత మేరకు కాకపోయినా కొంతైనా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనం చేసే కర్మలు మనల్ని ఎటుకు తీసుకుపోతున్నాయి అనేటువంటి ఆలోచన అయినా కనీసం మనం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి శ్లోకంలోనూ చివర కిమసత్కర్మభిర్భవేత్ కిమసత్కర్మభిర్భవేత్ అని అంటున్నారు. కాబట్టి మనం చేసే కర్మలు మనల్ని ఎటు తీసుకుపోతున్నాయి అనేటువంటి ఆలోచన చేసుకోవలసిన సమయమైతే ఆసన్నమైంది. ఆలోచన మనం చేసుకుందాము. చేసుకుని దానికి ఒక సమాధానాన్ని సాధ్యమైనంత వరకు మనము కనుగొందాము, లేదా ఆ సమాధానాన్ని శ్రీశుకుల వారు మరొకరో ఎలా చెప్పారో చూసి మనం కూడా నిర్ణయించుకుందాము. నిర్ణయించుకుని మనం కూడా ఉభయతోవాహ నదిని దాటే, ఈత కొడుతున్నటువంటి మనము దీన్ని దాటేటువంటి అపూర్వమైన ప్రయత్నం చేసుకుందాము. అయితే ఆ ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా, ఏమవుతోందో ఎటుపోతోందో తెలియనటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా దగ్గరుండి కాపాడవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. మీ రతి మూఢులు మీదటి గతి గానరు ఎన్నంగ పసిబిడ్డల నలార పుడమిదానింతని కడపరిగింపరు ప్రజల పుట్టింపనే ప్రతిభ కలదు అట్లయిననొక్క మహాత్ముడు పురుషుండు బహురూపములు గల భామయుకతే పుంశ్చలిగతం పురణింప ఉభయ ప్రవాహంబుగల నది వరల కదలనంచయొకటి ఇరువదైదింటి మహిమల కలిగియుండు తెరవు కానరాక వజ్ర నిబిడమగుచు వరసదనంతన తిరుగు కాష్ఠబిలముదేట పడగా అని శ్రీమద్ భాగవతాంతర్గత అత్యద్భుతమైనటువంటి ఆత్మతత్వాన్ని జీవుడు తానేంటో తెలుసుకోవాల్సినటువంటి రహస్యాల్ని ఆచార్యముఖత మనకందే విధంగా ఆ దేవదేవుడైన శ్రీహపతి మనకు నిరంతరము నాదనీరాజన వేదికగా అందిస్తూ ఉన్నాడు. అటువంటి అర్థాలనిచ్చేటువంటి శ్లోకరత్నాల్ని శ్రద్ధగా పారాయణ చేసుకుంటూ శ్రీమద్ భాగవతంలో 6వ స్కంధంలో 5వ అధ్యాయంలో ఆరంభం నుంచి మనం పారాయణ చేసుకున్నాం. శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే పంచమోధ్యాయః శ్రీశుక ఉవాచ తస్యాం సపాంచజన్యాం వై
జన్యాం వై విష్ణుమాయోపబృంహితః విష్ణుమాయోపబృంహితః హర్యశ్వసంజ్ఞానయుతం హర్యశ్వసంజ్ఞానయుతం పుత్రానజనయద్ విభుః పుత్రానజనయద్ విభుః అపృథక్ధర్మశీలాస్తే సర్వే దాక్షాయణా నృప పిత్రా ప్రోక్తః ప్రజా సర్గే ప్రతీచీం ప్రయయుర్దిశం తత్ర నారాయణ సరస్తీర్థం సింధుసముద్రయోః సంగమో యత్ర సుమహత్ మునిసిద్ధనిషేవితం తదుపస్పర్శనాదేవ వినిర్ధూతమలాశయాః ధర్మే పారమహంస్యే చ ప్రోత్పన్నమతయోప్యుత తేపిరేతప ఏవోగ్రం పిత్రాదేశేన యంత్రితాః ప్రజావివృద్ధయే యత్తాన్ దేవర్షిస్తాందదర్శః ఉవాచ చాథ హర్యశ్వాః కథం స్రక్ష్యథ వై ప్రజాః అదృష్ట్వాంతం భువో యూయం బాలిశాబత పాలకాః తథైక పురుషం రాష్ట్రం బిలం చాదృష్ట నిర్గమం బహురూపాం స్త్రియం చాపి పుమాంసం పుంశ్చలీపతిం నదీముభయతో వాహాం పంచపంచాద్భుతం గృహం క్వచిద్ధం సంచిత్రకథం క్షౌరపవ్యం స్వయం భ్రమిం కథం స్వపితురాదేశం అవిద్వాంసో విపశ్చితః అనురూపమవిజ్ఞాయ అహో సర్గం కరిష్యత శ్రీశుక ఉవాచ తన్నిశమ్యాథ హర్యశ్వాః ఔత్పత్తికమనీషయా వాచః కూటంతు దేవర్షేః స్వయం విమమృషుర్ధియా భూఃక్షేత్రం జీవసంజ్ఞం యత్ అనాదినిజబంధనం అదృష్ట్వా తస్య నిర్వాణం కిమసత్కర్మభిర్భవేత్ ఏక ఏవేశ్వరస్తుర్యో భగవాన్ స్వాశ్రయః పరః తమదృష్ట్వా భవం పుంసః కిమసత్కర్మభిర్భవేత్ పుమాన్నైవేతి యద్గత్
గత్వా పుమాన్ నైవైతి యద్గత్వా విలస్వర్గం గతో యథా విలస్వర్గం గతో యథా ప్రత్యగ్ధామా విద ఇహ ప్రత్యగ్ధామా విద ఇహ కిమ సత్కర్మభిర్భవేత్ కిమ సత్కర్మభిర్భవేత్ నానా రూపాత్మనో బుద్ధిః నానా రూపాత్మనో బుద్ధిః స్వైరిణీవ గుణాన్వితా స్వైరిణీవ గుణాన్వితా తన్నిష్ఠామగతస్యేహ తన్నిష్ఠామగతస్యేహ కిమ సత్కర్మభిర్భవేత్ కిమ సత్కర్మభిర్భవేత్ తత్సంగభ్రంశితైర్వర్ తత్సంగభ్రంశితైశ్వర్యం తత్సంగభ్రంశితైశ్వర్యం సంసరంతం కుభార్యవత్ సంసరంతం కుభార్యవత్ తద్గతిరబుధస్యేహ తద్గతిరబుధస్యేహ కిమ సత్కర్మభిర్భవేత్ కిమ సత్కర్మభిర్భవేత్ సృష్ట్యప్యయకరీ మాయాం సృష్ట్యప్యయకరీ వేలాకూలాంతవేగితాం వేలాకూలాంతవేగితాం మత్తస్యతామవిజ్ఞస్య మత్తస్యతామవిజ్ఞస్య కిమ సత్కర్మభిర్భవేత్ కిమ సత్కర్మభిర్భవేత్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠస్కంధే పంచమాధ్యాయే పంచమాధ్యాయే శ్లోకాః శ్లోకాః భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడందరం కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.